हेलो अंडी, वेलकम टू भवानी किचन। ना रेसिपी मीकु नच्चिनट्लयिते सब्स्क्राइब चेयंडी, लाइक चेयंडी, शेर चेयंडी। ई रोजु नेनु चेयबोतुन्न रेसिपी स्पाइसी स्पाइसी चिकेन फ्राई। इंट्लो ईजीगा एला चेसुकोवालो चूद्दाम। ओक अर केजी चिकेन तेच्चि बागा शुभ्रपरिचि पक्कन पेट्टुकोवालि। आ तर्वात कड़ाई पेट्टि अंदुलो रेंडु पावुल नूने वेसि कास्त जीलकर्र वेयालि। ఆ తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న రెండు ఉల్లిపాయలు కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఐదు పచ్చిమిర్చి కూడా అందులో వేసి బాగా కలుపుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేలా కలుపుకోవాలి. ఉల్లిపాయలు కలర్ బాగా రావాలి. కొంచెం కరివేపాకు కూడా వేసి బాగా కలుపుకోవాలి. బోన్లెస్ చికెన్ కదా, త్వరగా వేగిపోతుంది. ఇందులో ఒక స్పూన్ అల్లమెల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అప్పటికప్పుడు నూరుకొని వేసుకుంటే చాలా రుచి ఉంటుంది. ఒక స్పూన్ పసుపు కూడా వేసి శుభ్రపరిచిన చికెన్, అర కేజీ చికెన్ని తీసి ఆ కడాయిలో వేసి కలుపుకోవాలి బాగా. ఏ రకమైన మసాలాలు వాడకుండా చేస్తున్నాం కాబట్టి పచ్చిమిర్చి వేసుకుంటే కొంచెం స్పైసీగా ఉంటుంది. మూత పెట్టుకొని వేయించుకుంటే త్వరగా వేగిపోతుంది. చికెన్ ఉడికిపోయింది. అందులో 3 స్పూన్స్ కారం వేసి కలుపుకోవాలి. కారం ముక్కకు పట్టిన తర్వాత ధనియాల పొడి, సరిపడా ఉప్పు కూడా వేసి బాగా కలపాలి. నాన్ వెజ్ కాబట్టి కొంచెం కారం ఎక్కువనే పడుతుంది. బాగా కలిపిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఫ్రై కదండి, పీసెస్కి కారం పట్టాలి కదా, అందుకే ఒక 5 మినిట్స్ బాగా ఉడకనివ్వాలి. ఆ తర్వాత కాస్త కొత్తిమీర వేసి స్టవ్ బంద్ చేస్తే స్పైసీ స్పైసీ చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది. ఏ మసాలా లేదండి, అయినా టేస్ట్కి మాత్రం ఏం లేదు, చాలా టేస్టీగా ఉంటుంది. స్పైసీ స్పైసీ చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది.